హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీక హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరి వాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆల్ ఇన్ వన్ ప్లాన్. సాధారణంగా కొంతమందికి డౌట్స్ ఏముంటాయంటే అసలు ఇన్ని ప్లాన్లు ఎందుకండి, ఒకే ప్లాన్లో అన్నీ సెట్ అవుతాయా? ఓకే, సో ఈ ప్రశ్న ఒక 15-20 డేస్, ఒక 1 మంత్ బ్యాక్ ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి అడగడం అనేది జరిగింది. సో అన్నిటికీ సంబంధించి ఒక ప్లాన్ ఉంటే చాలా బాగుంటుంది కదా సార్, అసలు చాలా సింపుల్గా, అంటే కొంచెం వాస్తు అటు ఇటు తేడాలు ఉన్నా పర్వాలేదు, ఒకటే ప్లాన్లో అన్ని డైరెక్షన్స్లో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చా లేదా అనే క్వశ్చన్ నాకు వేయడం జరిగింది. సో 100% ఇది సాధ్యమేనండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ సులువు ఎట్లా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఓకే, సో ఇది మొత్తం స్థలం అండి, ఇది మొత్తం స్థలం. ఈ స్థలంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, టోటల్ 4 డైరెక్షన్స్. నెక్స్ట్ సబ్ డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. సో టోటల్ 8 డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. మన యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, ఇది మొత్తం స్థలం. స్థలానికి 9 భాగాలు చేసి మధ్య భాగంలో మీ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన గేట్ అన్నమాట ఇక్కడ. ప్రధాన ద్వారం వచ్చేసి మీ యొక్క టోటల్లో సెంటర్లో, ఒకవేళ సెంటర్ కుదరనప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను 5, 4, 3 ఇక్కడ ఎక్కడైనా సరే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మొత్తం స్థానంలో మీకు ఇక్కడ 5th పార్ట్ వస్తుంది, 4th పార్ట్ వస్తుంది, 3rd పార్ట్ వస్తుంది. సో 3rd ని కలుపుకుంటూ ఇక్కడ చేస్తున్నాము. సో మనం కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఈ ఒకటే ప్లాన్ ఆల్ డైరెక్షన్స్కి మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఎట్లా అనేది చూడండి ఒకసారి. ఒకవేళ మీ ఇల్లు ఈస్ట్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుండి ఇక్కడికి మీ ప్రధాన గేట్ ఏర్పాటు చేసుకుంటారు. ఇది మీ మెయిన్ ఎంట్రన్స్, ఇది కిచెన్, ఇది ఫ్రంట్ రూమ్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి సంబంధించిన టాయిలెట్ ఇక్కడ ఉంది, ఈ బెడ్రూమ్కి సంబంధించిన టాయిలెట్ ఇక్కడ ఉంది. కావాలంటే ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, మళ్ళీ ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక పెద్ద విండో. ఓకే, దాని తర్వాత కిచెన్లో ఇక్కడ ఒక పెద్ద విండో, ఇక్కడ ఒక చిన్న విండో. ఇదంతా మీకు అర్థమైపోయింది. ఓకే, ఇది ఇంటి ప్లాన్. సో ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈస్ట్ ఉన్నప్పుడు ఇది ఎట్లా మనం తీసుకున్నామంటే ఈ మొత్తం స్థలంలో దక్షిణం వైపు అంటే ఈ కన్స్ట్రక్టెడ్ ఏరియాకి వాల్కి 2 ఫీట్స్ తీసుకోవడం జరిగింది. 2 or 3 తీసుకోవచ్చు, ఇక్కడ 3 to 4 తీసుకోవచ్చు, ఇక్కడ ఒక 10 ఫీట్లు ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒక 20 ఫీట్లు, 12 ఫీట్లు, 15 ఫీట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ తక్కువలో తక్కువ, దీనికి మించి, దీనికి మించి, దీనికి మించి. మీ ఫేసింగ్ ఈస్ట్ ఇది రోడ్ అనుకుందాం. ఈస్ట్ రోడ్ అయినప్పుడు ఇక్కడ మీ ప్రధాన గేట్ ఉంది, మీ ప్రధాన డోర్, ఇది మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఒకవేళ నార్త్ ఉంది, సింపుల్ చూడండి, ఇది మీ నార్త్, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు డోర్ గేట్ ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైతే ఇక్కడ మీ ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటారు, ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, దీనికి ఆపోజిట్లో ఇక్కడ గేట్ వచ్చేస్తుంది అంటే ప్రధాన ద్వారం వచ్చేస్తుంది, ఇక్కడ మీరు పెద్ద కిటికీ ఏర్పాటు చేసుకుంటారు, ఇక్కడ కావాలంటే స్టెప్స్ ఎక్కి మీ ఇంటి లోపలికి వెళ్తారు. సో ఇది నార్త్కి సంబంధించిన ప్లాన్. వెస్ట్ ఉంది, సింపుల్, వెస్ట్లో మీకు కంప్లీట్ కార్నర్ కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గేట్ ఏర్పాటు చేసుకుంటారు, ఇట్లా ఎంట్రెన్స్ అవుతారు, ఇది మీ ప్రధాన ద్వారం, ఇది ప్రధాన ఒక పెద్ద గేట్, దీనికి సంబంధించి ఇది. ఒకవేళ మీది సౌత్ ఉంది, సౌత్ రోడ్ ఇది అయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గేట్ ఏర్పాటు చేసుకుంటాం, ఇట్లా ఎంటర్ అవుతాం, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసింది. అంటే సింపుల్ అర్థం చేసుకోండి, మీకు నార్త్ ఉన్నా మనం ఈస్ట్ ఫేసింగ్ని సెట్ చేసుకోవచ్చు, ఒకవేళ సౌత్ ఉన్నా ఈస్ట్ ఫేసింగ్ని సెట్ చేసుకోవచ్చు, ఈస్ట్ ఉన్నా ఈస్ట్ ఫేసింగ్ని సెట్ చేసుకోవచ్చు. 3 డైరెక్షన్స్కి మీకు ఈస్ట్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది. అర్థమైందా మీకు? ఈస్ట్ ఉంటే ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకున్నాం, సౌత్ ఉంటే ఇక్కడ మెయిన్ గేట్ ఎంటర్ అవుతాం, మళ్ళీ ఈస్ట్ మెయిన్ డోరే. సో మళ్ళీ ఈస్ట్ ఫేసింగే. ఒకవేళ నార్త్ ఉంది, అవసరమైతే మీరు నార్త్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే నార్త్ నుంచి ఎంటర్ అయ్యి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకుని ఇట్లా ఎంటర్ అయ్యి ఇదే స్టెప్స్ మీద లోపలికి వెళ్ళిపోతాం. అంటే ఈస్ట్ ఫేసింగ్ని ఏ రకంగా అయినా మనం సెట్ చేసుకోవచ్చు. వాస్తు చాలా సింపుల్, మీరు వాస్తు గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదండి. నెక్స్ట్,
వెస్ట్ అయితే చూడండి, నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి ఎంటర్ అవుతాం, నార్త్ ఫేసింగ్ ఇల్లు అయింది. సో ఇట్లాంటి ఫేస్ ఉన్నప్పుడు ఇక్కడ నేను డోర్ ఏర్పాటు చేసుకుంటా అంటే తప్పు. మనము ఎంటర్ అయ్యి ఇట్లా చూస్తాం కానీ ఇట్లా తిరిగిపోయి అది తప్పండి, వాస్తు శాస్త్రానికి అది విరుద్ధం. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ ప్లాన్లో మీకు ఏమేమి అర్థమైంది, ఏ డైరెక్షన్ ఉన్నా ఇంటిని ఇదే విధంగా సెట్ చేయాలి, ఇదే విధంగా మీరు స్థలం అంటే ఎంత వదలాలి గోడకు ప్లస్ మీ కన్స్ట్రక్టెడ్ ఇంటికి ఎంత వదలాలి, ఈ విధంగా వదిలినట్లయితే అసలు ఎటువంటి డైరెక్షన్ ఉన్నా ఇది చాలా సింపుల్గా పనిచేస్తుంది. సో చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి కాకపోతే ఇట్లా మీకు చాలా ఎక్సలెంట్గా చాలా నీట్గా మీకు మీరే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో వాస్తు శాస్త్రం చాలా సింపుల్, దీని గురించి తల కొట్టుకోవాల్సిన పని లేదు మీకు. ఇది చాలా సింపుల్ అయినది, ఇది అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి అంతేగాని దీని గురించి అరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు ప్లానింగ్ గురించి ఎవరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ తలగొట్టుకోవాల్సిన పని లేదు. చాలా సింపుల్, మన స్థలాన్ని బేస్ చేసుకొని మనం ఏర్పాటు అనేది చేసుకోవాలి అంతేగాని. అయితే వాస్తుకు సంబంధించిన మనకు పూర్తి పరిజ్ఞానం లేనప్పుడు ఎవరిదైనా సలహా తీసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, సో నేను ఈరోజు చెప్పిన టాపిక్ కొన్ని లక్షల మందికి చాలా సులువుగా మీకు వాస్తుశాస్త్రం అర్థమవుతుంది, అసలు ప్లానింగ్ ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీరందరూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టండి, దాని తర్వాత నా వీడియోని 10 మందితో షేర్ చేయండి, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అందించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే గంట బొమ్మని మాత్రం తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.